నెల్లూరు జిల్లా ఆర్పకూర్ ఉప ఎన్నికలకు ఇన్చార్జీల నియామకం జరిగింది. అనంతసాగర్ మండలానికి మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మేరుగ నాగార్జున అవ్వగా అనంతసాగర్ మండలానికి మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవ్వగా ఏస్పేట మండలానికి మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి నియామకమయ్యారు. ఆర్పకూర్ పట్టణానికి ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, ఆర్పకూర్ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను నియమించారు. ఆర్పకూర్ పట్టణంలోని శ్రీధర్ గార్డెన్స్ లో నియోజకవర్గ స్థాయి నాయకులతో మంత్రులు ఎమ్మెల్యేల పరిచయ కార్యక్రమం జరిగింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు ఇన్ఛార్జీల నియామకం పూర్తయింది. అనంతసాగర మండలానికి మంత్రిగా మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవ్వగా ఏస్పేట మండలానికి మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి నియామకమయ్యారు. ఆత్మకూరు పట్టణానికి ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, ఎమ్మెల్యే శ్రీకాంత్, ఆత్మకూరు రూరల్ కు మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, చేజల్ల మండలానికి మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే కొడాలి నాని, మరిపాడు మండలానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, సంఘం మండలానికి మంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నియామకమయ్యారు. ఆత్మకూరు నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నియామకమయ్యారు. ఆత్మకూరు పట్టణంలోని శ్రీధర్ గార్డెన్స్ లో నియోజకవర్గ స్థాయి నాయకులతో మంత్రుల ఎమ్మెల్యేల పరిచయ కార్యక్రమం జరిగింది. జిల్లాకు సంబంధించి ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ అవకాశం ఉందో, ఎందుకంటే మన జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ, మన జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులుగా కానీ, శాసనమండలి సభ్యులు కానీ విస్తృతమైనటువంటి పరిచయాలు ఉంటాయి జిల్లా వ్యాప్తిగా. కాబట్టి ఒక ప్రాంతానికి వాళ్ళని పరిమితం చేయకూడదు అనేటువంటి ఆలోచనతో వాళ్ళకు ఉన్నటువంటి విస్తృత పరిచయాలతో వాళ్ళు పర్యటించి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి పరిచయం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడే ఉండి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఎవరినైతే ఇన్ఛార్జీలుగా నియమించామో వాళ్ళందరితో పాటు కలిసి పనిచేస్తారు. అందుకని శాసనసభ్యులు అందరూ కూడా ఈరోజు ఆహ్వానించాం. కొంతమంది రాలేకపోయారు. అందరూ కూడా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో వాటికి సంబంధించినటువంటి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద, కాబట్టి ఏ మండలానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో ఆ మండలానికి సంబంధించి ఇన్ఛార్జీలుగా నియమించినటువంటి వాళ్ళతో ఒక పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ప్రత్యేకించి ఈరోజు అందుకే పాపం విక్రమ్ కూడా, విక్రమరెడ్డి గారు కూడా వెళ్లాల్సినటువంటి ప్రచారం కూడా ఈరోజు మధ్యాహ్నం దాకా వాయిదా వేసుకుని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే కొత్తగా రాజకీయాల్లో వచ్చి మీ ముందుకు, ఎందుకంటే మేకపాటి కుటుంబానికి రాజకీయాలు కొత్త కాదు, కానీ విక్రమరెడ్డి ఈరోజు మొట్టమొదటిసారిగా పోటీ చేస్తూ వస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా సరే నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తున్నటువంటి తీరు, ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరూ తెలుసు మరి ఎలక్షన్స్ ఎందుకు వచ్చినాయో. మన ప్రియతమ నాయకుడు సోదరుడు గౌతమ్ రెడ్డి గారి అటన్మరణం నిజంగా అతను చేసినటువంటి కార్యక్రమాలని మళ్ళా కూడా మన విక్రమ్ రెడ్డి గారు అది భర్తీ చేస్తాడనేది పూర్తి విశ్వాసంతో మనం అందరం కూడా పయనించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి రాజమోహన్ రెడ్డి గారి కుటుంబం అంటే మొదటి నుంచి కూడా నాకు 1989 నుంచి ఎంతో ఆయన, నేను రాజకీయాల్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా మా జిల్లాలో ఎంపీగా ఒంగోలులో పార్లమెంట్గా పోటీ చేసినటువంటి అప్పుడు కూడా నుంచి ఎంతో నాతో సాన్నిధ్యం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ కుటుంబంతో. నేను 6 ఎలక్షన్లో నిలబడ్డాను, 5 ఎలక్షన్లో గెలిచాను. నేను ఆ ఎలక్షన్ ఎలా చేశానో ఈ ఎలక్షన్ కూడా అంతే విధి చేసేదానికి నా సాయశక్తి కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి వారి కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం అట్లాంటిది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, బద్వేలు కంటే ఆత్మకూరు మెజార్టీ ఎక్కువ రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. మనం అందరం కూడా కలిసికట్టుగా మరి మంత్రులందరూ కూడా ఇక్కడే 10వ తేదీ నుంచి ఇక్కడే ఉంటారు. మీ అందరి యొక్క మీ నాయకులతో సమ్మేళనం చేసుకొని మరి అందరితోటి మరి ఇప్పుడు అందరు నాయకులు వచ్చున్నారు కాబట్టి ఇప్పుడే ఉన్న మంత్రులందరూ కూడా మీతో సమ్మేళనం చేసుకొని మాట్లాడటం జరుగుతుంది. ఆ తర్వాత 10వ తేదీ నుంచి మీరే వాళ్ళని ఎక్కడ తిప్పాలనేది కూడా మీ నాయకుల చేతిలో ఉంది కాబట్టి మీ చేతుల్లోనే మరి మంత్రులందరూ కూడా మీరు ఎలా చెప్తే అలా తిరిగి అన్నీ కూడా మరి కాన్స్టిట్యూన్సీలో మండలంలో తిరిగి గెలిపించుకునే దానికోసం ముఖ్య పాత్ర మీదే. మేమందరం వచ్చి తిరిగేదానికే తప్పితే పాత్ర అంతా మీదే. గౌతమ్ రెడ్డి గారు 100,000 ఓట్ల పైన మెజార్టీ గెలిస్తే, అదే మన విక్రమ్ రెడ్డి గారు 100,000 ఓట్ల మెజార్టీ గెలిస్తే గౌతమ్ రెడ్డి గారికి మనం నివాళులు
గణంగా అర్పించటవుతని కూడా సభాంగా తెలియజేసుకుంటాను. ఎమ్మెల్యేలకి, వేరే కమిటీ చైర్మన్స్కి, మండలాల నుంచి వచ్చిన నాయకులకి, మన క్యాడర్కి అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మన మంత్రులు గారితో, ఎమ్మెల్యే గారితో, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేతో కలిసి ఏ విధంగా మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ తీసుకుపోతాం అనేది స్టార్ట్ చేస్తాం.